ಸುಮನಸವಂದಿತ ಸುಂದರಿ ಮಾಧವಿ ಚಂದ್ರ ಸಹೋದರಿ ಹೇಮಮಯೇ ಮುನಿಗಣಮಂಡಿತ ಮೋಕ್ಷ ಪ್ರದಾಯಿನಿ ಮಂಜುಲ ಭಾಷಿಣಿ ವೇದನುತೇ ಪಂಕಜವಾಸಿನಿ ದೇವಸು ಪೂಜಿತ ಸದ್ಗುಣವರ್ಷಿಣಿ ಸಾಂತ್ವಯುತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾಮಿನಿ ಆದಿಲಕ್ಷ್ಮಿ ಸದಾ ಪಾಲಯ ಮಾಂ ಐಕಲಿ ಕಲ್ಮಶನಾಸಿನಿ ಕಾಮಿನಿ ವೈದಿಕ ರೂಪಿಣಿ ವೇದಮಯೇ ಕ್ಷೀರ ಸಮುದ್ಭವ ಮಂಗಳ ರೂಪಿಣಿ ಮಂತ್ರ ನಿವಾಸಿನಿ ಮಂತ್ರನುತೇ ಮಂಗಳದಾಯಿನಿ ಅಂಬುಜವಾಸಿನಿ ದೇವಗಣಾಶ್ರಿತ ಪಾದಯುತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾಮಿನಿ ಧಾನ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಸದಾ ಪಾಲಯ ಮಾಂ ಜಯ ವರವರ್ಣಿನಿ ವೈಷ್ಣವಿ ಭಾರ್ಗವಿ ಮಂತ್ರ ಸ್ವರೂಪಿಣಿ ಮಂತ್ರಮಯೇ ಸುರಗಣ ಪೂಜಿತ ಶೀಘ್ರ ಫಲ ಪ್ರದ ಜ್ಞಾನ ವಿಕಾಸಿನಿ ಶಾಸ್ತ್ರನುತೇ ಭವಭಯಹಾರಿಣಿ ಪಾಪ ವಿಮೋಚನಿ ಸಾಧು ಜನಾಶ್ರಿತ ಪಾದಯುತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾಮಿನಿ ಧೈರ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಸದಾ ಪಾಲಯ ಮಾಂ ಜಯ ಜಯ ದುರ್ಗತಿ ನಾಶಿನಿ ಕಾಮಿನಿ ಸರ್ವ ಫಲಪ್ರದ ಶಾಸ್ತ್ರಮಯೇ ರಥ ಗಜ ತುರಗ ಪದಾದಿ ಸಮಾವೃತ ಪರಿಜನ ಮಂಡಿತ ಲೋಕನುತೇ ಹರಿಹರ ಬ್ರಹ್ಮ ಸುಪೂಜಿತ ಸೇವಿತ ತಾಪ ನಿವಾರಿಣಿ ಪಾದಯುತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾಮಿನಿ ಗಜಲಕ್ಷ್ಮಿ ರೂಪಿಣಿ ಪಾಲಯ ಮಾಂ ಐ ಖಗವಾಹಿನಿ ಮೋಹಿನಿ ಚಕ್ರಿಣಿ ರಾಗ ವಿವರ್ಧಿನಿ ಜ್ಞಾನಮಯೇ ಗುಣಗಣವಾರಿಹಿ ಲೋಕಹಿತೈಷಿಣಿ ಸ್ವರಸಪ್ತ ಭೂಷಿತ ಗಾನನುತೇ ಸಕಲ ಸುರಾಸುರ ದೇವ ಮುನೀಶ್ವರ ಮಾನಸ ವಂದಿತ ಪಾದಯುತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾಮಿನಿ ಸಂಧಾನ ಲಕ್ಷ್ಮಿ ಸುಪಾಲಯ ಮಾಂ ಜಯ ಕಮಲಾಸನಿ ಸದ್ಗತಿ ದಾಯಿನಿ ಜ್ಞಾನ ವಿಕಾಸಿನಿ ಗಾನಮಯೇ ಅನುದಿನ ಮರ್ಜಿತ ಕುಂಕುಮ ಧೂಸರ ಭೂಷಿತ ವಾಸಿತ ವಾದ್ಯನುತೇ ಕನಕಧರಾ ಸ್ತುತಿ ವೈಭವ ವಂದಿತ ಶಂಕರ ದೇಶಿಕ ಮಾನ್ಯ ಪದೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾಮಿನಿ ವಿಜಯ ಲಕ್ಷ್ಮಿ ಸದಾ ಪಾಲಯ ಮಾಂ ಪ್ರಣತ ಸುರೇಶ್ವರಿ ಭಾರತಿ ಭಾರ್ಗವಿ ಶೋಕ ವಿನಾಶಿನಿ ರತ್ನಮಯೇ ಮಣಿಮಯ ಭೂಷಿತ ಕರ್ಣ ವಿಭೂಷಣ ಶಾಂತಿ ಸಮಾವೃತ ಹಾಸಮುಖೇ ನವನಿಧಿದಾಯಿನಿ ಕಲಿಮಲಹಾರಿಣಿ ಕಾಮಿನ ಫಲಪ್ರದ ಹಸ್ತಯುತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾಮಿನಿ ವಿದ್ಯಾಲಕ್ಷ್ಮಿ ಸದಾ ಪಾಲಯ ಮಾಂ ಧಿಮಿ ಧಿಮಿ ಧಿಂ ಧಿಮಿ ಧಿಂ ಧಿಮಿ ಧಿಂ ಧಿಮಿ ದುಂಧು ವಿನಾದ ಸುಪೂರ್ಣಮಯೇ ಘುಮ ಘುಮ ಘುಂ ಘುಮ ಘುಂ ಘುಮ ಘುಂ ಘುಮ ಶಂಖನಿ ನಾದ ಸುವಾದ್ಯನುತೇ ವೇದ ಪುರಾಣಿತಿಹಾಸ ಸುಪೂಜಿತ ವೈದಿಕ ಮಾರ್ಗ ಪ್ರದರ್ಶಯುತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾಮಿನಿ ಧನಲಕ್ಷ್ಮಿ ರೂಪಿಣಿ ಪಾಲಯ ಮಾಂ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ భారతదేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో వైష్ణోదేవి ఒకటి. త్రైలోక్య జనని ఆశ్రిత కల్పవల్లి అయిన జగన్మాత ఇక్కడ వైష్ణోదేవిగా పూజలందుకుంటుంది. జమ్మూ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో పురాణ ప్రసిద్ధి పొందిన త్రికూట పర్వతంపై అమ్మవారు స్వయంభూగా వెలసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అమ్మవారి ఆలయాన్ని చేరుకోవాలంటే త్రికూట పర్వతం పాదభాగాన ఉన్న కాట్రా అనే ఊరు చేరుకోవాలి. ఢిల్లీ నుంచి కాట్రా చేరుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. వైష్ణోదేవి ఇక్కడ పూజలందుకోవడానికి కారణమైన కథ త్రేతాయుగంలోనే జరిగింది.
రావణాసురుని భార్య నుంచి సీతమ్మవారిని కాపాడటానికి రాముడు ధనుష్కోటి ప్రాంతానికి చేరుకున్నాడని రామాయణం చెబుతుంది. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని రత్నసాగరుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు వైష్ణవాంశతో ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తెకు వైష్ణవి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచేవాడు. వైష్ణవి చిన్నప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుకి పరమభక్తురాలు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తూ ఆయనను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే రాముడు ధనుష్కోటి ప్రాంతానికి రావటం జరిగింది. నీలమేఘశ్యాముడిని చూచిన వైష్ణవి ఆయనే శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుని శ్రీరాముని వద్దకు చేరి వినయ విధేయతలతో అర్చించి తానెవరో, తన రాకకు కారణమేమిటో శ్రీరామునికి నివేదించింది. అది విన్న శ్రీరామచంద్రుడు తాను ఏకపత్నీ వ్రతుడినని, మరొక వివాహం చేసుకోనని నచ్చచెప్పగా అది విన్న వైష్ణవి బాధాతప్త హృదయంతో అక్కడే ఉండటం జరిగింది. అది చూసిన శ్రీరామచంద్రుడు తాను ప్రస్తుతం కార్యార్థినై లంకకు వెళుతున్నానని, తిరుగు ప్రయాణంలో మళ్లీ ఇక్కడకు వస్తానని, అప్పుడు తనను గుర్తించగలిగితే తప్పక వివాహం ఆడతానని మాట ఇచ్చాడు. శ్రీరాముడు రావణాసురుడి వధ తర్వాత సీతమ్మవారితో కలిసి తిరిగి ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక యోగి రూపంలో వైష్ణోదేవి వద్దకు వెళ్లడం జరిగింది. యోగి రూపంలో వచ్చిన శ్రీరామచంద్రుని వైష్ణవి గుర్తించలేకపోయింది. తర్వాత శ్రీరామచంద్రుడి నిజరూపాన్ని తెలుసుకొని తీవ్రమైన మనోవేదన పొందింది. అది చూచి శ్రీరాముడు తాను కలియుగంలో ధర్మ సంరక్షణార్థం కలికిగా వస్తానని, అప్పుడు తప్పనిసరిగా వివాహం ఆడతానని, అప్పటి వరకు జంబూ ప్రాంతంలో ఉండమని ఆదేశించాడు. ఆ జంబూ ప్రాంతంలో ప్రస్తుతం అమ్మవారి పూజలందుకుంటున్న త్రికూట పర్వతం చుట్టుపక్కల ప్రాంతాలున్నాయి. శ్రీరాముని ఆదేశానుసారం ఈ ప్రాంతానికి వచ్చిన అమ్మవారు ఇక్కడే నివసిస్తూ కఠోర సాధనలో మునిగిపోయింది. తర్వాత యుగాలు గడిచిపోయి కలియుగంలో అమ్మవారు తిరిగి భక్తులకు దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం అమ్మవారు ఉన్న కొండ క్రింద భాగంలోనే శ్రీధరుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. శ్రీధరుడు ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజున అమ్మవారు బాలికగా శ్రీధరునికి దర్శనమిచ్చి, రేపు నీ ఇంట్లో ఊరివారందరికీ విందు భోజనం ఏర్పాటు చేయమని, దానివల్ల నీకు శుభం చేకూరుతుందని చెప్పి అదృశ్యమైపోయింది. శ్రీధరుడు ఆ బాలిక చెప్పినట్లే ఊరిలోని వారందరినీ భోజనానికి ఆహ్వానించాడు. ఆ ఊరికి దగ్గరలోనే భైరవనాథుడు అనే యోగి తన శిష్యులతో కలిసి ఉండేవాడు. శ్రీధరుడు శిష్య సమేతంగా ఆయనను కూడా విందుకు ఆహ్వానించడం జరిగింది. అత్యంత పేదవాడైన శ్రీధరుడు ఇంతమందికి విందు భోజనం ఎలా పెట్టగలడని యోగితో పాటు ఊరి ప్రజలందరూ అవహేళనగా మాట్లాడడం జరిగింది. ఏం జరుగుతుందో చూద్దామని కుతూహలంతో ఊరి ప్రజలు ఆ యోగి శ్రీధరుడు చెప్పిన సమయానికి అతనింటికి చేరుకున్నారు. అప్పుడు అమ్మవారు శ్రీధరుని ముందు సాక్షాత్కరించి అందరినీ ఇంట్లోకి ఆహ్వానించమని చెబుతుంది. అతి చిన్న పూరిపాకైన శ్రీధరుని నివాసంలో అంతమంది ఎలా పడతారని ఆశ్చర్యపోతూ వచ్చిన వారందరూ పాకలోనికి ప్రవేశించారు. కానీ ఎంతమంది వచ్చినా వారందరికీ సౌకర్యంగా కూర్చోగలిగినంత స్థలమే కాక ఇంకొంతమంది వచ్చినా సరిపడేంత స్థలం ఆ పూరిపాకలో దర్శనమిచ్చింది. వారందరూ భోజనానికి కూర్చోగానే వారి ముందు కనీవిని ఎరుగని విందు భోజనం ప్రత్యక్షమైంది. వారందరూ అమితాశ్చర్యానికి గురి అయ్యి శ్రీధరుని భక్తిని, అమ్మవారి కరుణను వేణోళ్ల కీర్తిస్తూ అమ్మవారి ప్రసాదాన్ని అత్యంత తృప్తిగా ఆరగించడం జరిగింది. ఇదంతా చూస్తున్న భైరవనాథునికి అమితాశ్చర్యంతో పాటు కోరికలు కూడా పుట్టాయి. దానితో అతను తనకు మాంసాహారం, మద్యం కూడా కావాలని కోరడం జరిగింది. ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశమని, ఇక్కడ అలాంటివి కుదరవని అమ్మవారు స్పష్టం చేయగా బరితెగించిన భైరవనాథుడు అమ్మవారిని పట్టుకోబోయాడు. అమ్మవారు అతనికి దొరకకుండా దూరంగా వెళ్ళిపోయింది. అయినా ఆ మూర్ఖుడు అమ్మవారి వెంటపడి వేధించడం ప్రారంభించాడు. అతనిని తప్పించుకునే క్రమంలో ప్రస్తుతం బాణగంగ, చరణపాదుక, అధక్వారి అని పిలువబడుతున్న ప్రాంతాల్లో కాసేపు ఆగి అత్యంత పవిత్రంగా ఉన్న త్రికూట పర్వతంలోని గుహ వద్దకు చేరుకుంది. అయినా పట్టు వదలకుండా వస్తున్న భైరవుడిని చూసి అమ్మవారికి అమితాగ్రహం కలిగి భైరవుడి తలను ఒక్క వ్రేటుతో తెగనరికింది. తెగిన భైరవుడి తల పైకెగిరి పర్వతపు శిఖరభాగం పైన పడింది. అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు పశ్చాత్తాపంతో అమ్మవారిని ప్రార్థించి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు.
పశ్చాత్తాపంతో కూడుకున్న అతని ప్రార్థనని అమ్మవారు మన్నించి తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దర్శనం అయిపోయాక నిన్ను కూడా దర్శించుకుంటారు అని వరం ఇచ్చింది. ఆ తర్వాత జగన్నాటక సూత్రధారి కల్కి అవతారం కోసం ఎదురుచూస్తూ శ్రీరామచంద్రుని ఆజ్ఞ ప్రకారం భక్తుల కోర్కెలు తీర్చడానికి త్రికూట పర్వతంపైన గుహలో వెలిసింది. ఊరు ప్రజలందరికీ విందు భోజనం పెట్టిన శ్రీధర్ని ఇల్లు భూమికా మందిర్ అన్న పేరుతో ప్రసిద్ధి పొందింది. గుహలో అమ్మవారి పీఠం అత్యంత అద్భుతంగా ఉంటుంది. భక్తులు ఈ పీఠం వరకు చేరుకోవచ్చు. గుహకి ముందు ఆదిపరాశక్తి రూపం, ఆమె వాహనమైన సింహం అత్యంత మనోహరంగా దర్శనమిస్తాయి. 5 అడుగుల ఎత్తు ఉన్న పీఠం మీద మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో వైష్ణోదేవి పూజలందుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న లింగ రూపాల్లో ఉండే ఈ మూర్తులు మహాకాళి నలుపు రంగులోనూ, మహాలక్ష్మి ఎరుపు రంగులోనూ, మహాసరస్వతి తెలుపు రంగులోనూ దర్శనమిస్తారు. బంగారు ఆభరణాలతోనూ, బంగారు గొడుగులతోనూ, బంగారు కిటికీలతోనూ, బంగారు కిరీటాలతోనూ అమ్మవారు అత్యంత వైభవంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే సీతారామ లక్ష్మణులకు చిన్న దేవాలయం ఉంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత ఎక్కువ మంది దర్శించుకునే ఆలయం ఇదే. అమ్మవారి ఆలయంలో మార్చి ఏప్రిల్ నెలలో జరిగే వసంత నవరాత్రులు, సెప్టెంబర్ అక్టోబర్లలో జరిగే శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఉదయం సాయంత్రం కొంతసేపు తప్ప ఈ ఆలయం అర్ధరాత్రి కూడా తెరిచే ఉంటుంది. అత్యంత చిన్నారుల దగ్గర నుంచి శతాధిక వృద్ధులు కూడా దర్శించుకోగలిగేంత సులభంగా ఈ యాత్ర ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అమ్మవారి ఆలయంని దర్శించుకోవడానికి అత్యంత అనుకూలమైన కాలం. ఏప్రిల్ నుంచి జూన్ వరకు అత్యంత రద్దీగా ఉండే ఈ క్షేత్రం సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో రద్దీ కొంచెం తక్కువగా ఉంటుంది. జూలై ఆగస్టు ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నా అమ్మవారి అనుగ్రహం పొందటానికి భక్తులు వస్తూనే ఉంటారు. 6,000 అడుగుల ఎత్తు ఉండే త్రికూట పర్వతం అత్యంత ప్రకృతి రమణీయతతో పాటు ఆధ్యాత్మిక వైభవం అణువణువునా సంతరించుకుని ఉంటుంది. కాట్రా దగ్గర నుంచి అమ్మవారి కొండ వరకు వసతి గృహాలు బాగానే ఉంటాయి. చలిని అమితంగా ప్రేమించే వాళ్ళు నవంబర్ నుంచి మార్చి మధ్యలో అమ్మవారిని దర్శించుకుంటే అద్భుతమైన అనుభూతులు పొందుతారంటంలో అతిశయోక్తి లేదు. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లోనే రాత్రిపూట 0 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. నవంబర్ నుంచి మార్చిలోపు అందున జనవరి నెలలో ఉష్ణోగ్రత -20 డిగ్రీల వరకు చేరుకుంటుంది. కాబట్టి నవంబర్ నుంచి మార్చిలోపు దర్శించుకోవడానికి ఉత్సాహం చూపించే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వైష్ణోదేవి ఆలయం దర్శించుకోవాలనుకునే భక్తులు మొదట కాట్రా చేరుకోవాలి. కాట్రాకి వెళ్ళటానికి ఢిల్లీ నుంచి జమ్మూ వరకు నుంచి వాహనాలు అందుబాటులో ఉంటాయి. జమ్మూ నుంచి కాట్రా సుమారు 52 కిలోమీటర్లు ఉంటుంది. జమ్మూ రైల్వే స్టేషన్ ఎదురుగానే వైష్ణవి భవన్, సరస్వతీ భవన్ అనే పేర్లతో దేవస్థానం వారి వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో డార్మెటరీ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలంటే పిల్లాపాపలతో సహా యాత్రికులందరూ ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కాట్రాలో దేవస్థానం వారి నిహారికా భవన్ని ఆనుకొని యాత్రా రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. అందులోకి వెళ్ళి యాత్ర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. బృందంగా వెళ్లే వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి అందరి వివరాలు చెప్పి యాత్రా రిజర్వేషన్ చేయించుకోవచ్చు. యాత్రా రిజర్వేషన్ గరిష్టంగా 9 మందికి మాత్రమే చేస్తారు. అందరికీ కలిపి ఒక టోకెన్ ఇస్తారు. అంతకు మించి యాత్రికులున్నా మరొక టోకెన్ తీసుకోవాలి. కాట్రా నుంచి కొండ మీద ఉన్న ఆలయం వరకు 12 కిలోమీటర్ల దూరం. మెట్లదారి మాత్రమే కాక ఏటవాలుగా సిమెంట్ చేసిన మార్గం కూడా ఉంది. ఈ రోడ్డు మార్గం వెంట నడిచి కానీ, గుర్రాల మీద కానీ, డోలీ మీద కానీ వెళ్ళి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. భక్తుల పాలిటి కల్పవృక్షం, ఆశ్రిత పక్షపాతి అయిన జగన్మాత వైష్ణోదేవి గురించి తెలుసుకున్నాం కదా, మరిన్ని క్షేత్రాల గురించి తరువాయి భాగాల్లో తెలుసుకుందాం. కలియుగ ప్రభావం మనందరి మీద పడకుండా అమ్మవారు దివ్యానుగ్రహం చూపాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయగలరు. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు కృతజ్ఞతలు.